జర్నీ అపాయింట్మెంట్ తీసుకోండి హైదరాబాద్ హాయ్ నేను మీ కట్టా కార్తిక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు టీడీపీ క్యాడర్ తెగ జోసులో ఉంది పండగ జరుపుకుంటుంది వాస్తవానికి యాభై రెండు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద రకరకాల భయాలు గందరగోళాలు అయోమయాలు ఆయన ఆరోగ్యం పట్ట కానీ రక్షణ పట్టగాని ఉన్నటువంటి వేళ చంద్రబాబు గారు బయటకు రావటం అనేది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఈ పండుగ టీడీపీలో చేసుకుంటే వైసీపీ వాళ్ళు సునకానందం పండటం కోసం ఒక సెటల్ ఏంది అంటే శాడీజం ఏంది అని అంటే ఆయన బే హెల్త్ గ్రౌండ్స్లో వచ్చారు నాలుగు వారాలతో మళ్ళీ జైలుకి వెళ్తారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాల్సిందని స్టార్ట్ చేశారు ఏమయ్యో వాళ్ళు పండుగ చేసుకుంటే నీ అపశభంగా మాట్లాడే ఎందుకు సరే ఓకే మీరు చెప్పదలుచుకున్నారు కానీ మీకు షాకింగ్ విషయం చెప్పనా ఆయన నాలుగు వారాల తర్వాత అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళా తిరిగి జైలు పోకపోవటానికి అవకాశం ఉంది ఎందుకు అని అంటారా చెప్తున్నా వినండి క్లియర్గా రాసుకోండి నోట్ ప్యాడ్ పెట్టుకొని ఏంటి అంటే ఆయన హెల్త్ గ్రౌండ్స్ మాట హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చిన మాట నిజమే కానీ రెగ్యులర్ బెయిర్ పెండింగ్లో ఉంది పదో తారీఖో పదకొండవ తారీఖో దాని మీద విచారణకు వచ్చే అవకాశం ఉంది వాదనలు కోర్టు వినే అవకాశం ఉంది సహజంగా ఈ కేసులో రెగ్యులర్ బెయిర్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటారా ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇప్పటికే బెయిల్ వచ్చి ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారే ఈ కేసులో ఎక్కువ రోజు జైల్లో ఉన్నారు మీరు ఉంచారు ఆ రకంగా కానీ ఈ కేసులో బెయిల్ రావడానికే ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఏ చంద్రబాబు గారు రెగ్యులర్ బేర్ వస్తే ఆటోమేటిక్గా ఈ మధ్యంతర వేలు దాంట్లో అయిపోతుంది ఆయన బెయిల్ మీద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మీకు ఉదాహరణ కూడా చెప్తాను జగన్ గారు పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు బెయిల్ కేసు తేరేంత వరకు అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశమే ఉంటుంది కాబట్టి చంద్రబాబు గారికి బెయిల్ వచ్చేస్తే ఆయన పుల్పేజ్గా బయటే ఉండిపోతారు ఈ ఎలక్షన్ ఫేస్ చేస్తారు కూడా బయట ఉండే ఎలక్షన్ ఫేస్ చేసే అవకాశం ఉంది మీరు అనుకున్న చంద్రబాబు గారిని లోపలే పెట్టి ఎలక్షన్ ఫేస్ చేయాలనుకున్నారు అది మీకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు సరే ఇంకొకటి సరే ఒక కేసులో పేరు వచ్చిన ఇంకో రెండో కేసు ఉంది మూడో కేసు ఉంది నాలుగో కేసు ఉంది అని చెప్పదలుచుకున్నారా దానికి కూడా ఉంది సెవెంటీన్ ఏ ప్రకారం సుప్రీంకోర్టులో ఎనిమిదవ తారీఖు లోపల తీర్పు రానుంది ఆ సెవెంటీన్ ఏ ప్రకారం చంద్రబాబు గారిని గవర్నర్ గారికి చెప్పకుండా అరెస్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదు అని కనుక సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒకవేళ మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు క్రాచ్ చేస్తే చంద్రబాబు గారికి ఫేవర్గా పేరు వస్తే మీరు పెట్టినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ పైబర్ గ్రిడ్ కేసు కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ తర్వాత మా నిన్న మొన్న పెట్టిన మద్యం కేసు కానీ ఈ నాలుగు కేసులు పూర్తిగా మాపియ్యే అవకాశం ఉంది ఒక అంగల్ కేసు తప్ప ఆ కేసులు ఆల్రెడీ ముందస్తు వెళ్ళి చంద్రబాబు గారికి వచ్చి ఉంది ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఉన్న కేసులన్నీ ఆటోమేటిక్గా మాపియ్యే పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయట ఉండే అవకాశమే ఎక్కువ నాలుగు వారాల తర్వాత తిరిగి జైలుకి పోయే అవకాశమే తక్కువ కాబట్టి ఎందుకు చంద్రబాబు గారు బయట ఉంటే మీరు భయపడుతున్నారు అసలు ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు ఇప్పుడు ఇందా చెప్పాను కదా సుప్రీంకోర్టు తీర్పు సెవెంటీన్ ఏ మీద ఇరవై తారీఖు లోపల తీర్పు రాబోతుందని ఇప్పుడు జగన్ గారితో ఆ భయం పట్టుకుందంట ఒరే చేసి అరెస్ట్ ఏదో పద్ధతిగా చేయాల్సింది అనవసరంగా తొందరపడ్డాము ఆయన అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి యావలో పడేసి ఎటబడితే అట్ట అరెస్ట్ చేసే పద్ధతులు అరెస్ట్ చేశాము ఇది పెద్ద దెబ్బ కాబోతుంది అని భయపడుతున్నారట సెవెంటీన్ ఏ ప్రకారం ఒక్క గవర్నర్ గారి చెప్పి అరెస్ట్ చేసి ఉంటే సహజంగా గవర్నర్ గారు ప్రభుత్వం క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సహజంగా అప్రూవల్ ఇస్తారు ఎక్కడో కొంత కొంత కాంట్రవర్సీ ఉంటుంది తప్ప ఏదో కొన్ని విషయాలు కాంట్రవర్సీ ఉంటుంది తప్ప ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య సహజంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో గవర్నర్ గారు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తారు వ్యతిరేకించే పరిస్థితి జనరల్గా ఉండదు కాబట్టి గవర్నర్ గారిని ఆ రోజు పర్మిషన్ అడుగుంటే ఇచ్చి ఉండేవాళ్ళేమో కానీ ఆ చంద్రబాబు అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి ఆనందంలో చెయ్యాల్సిందే అనేటువంటి నిశ్చయంలో పట్టుదలలో ఎలా పడితే అలా ఓ పద్ధతి పాడు లేకుండా అరెస్ట్ చేసి పడేశారు ఆ రోజు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోలేదు ఆ ఒక్క తప్పు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండా ఆ చేసినటువంటి అరెస్ట్ చేసినటువంటి ఒకే ఒక్క తప్పు ఇప్పటికీ వైసీపీని వెంటాడుతూ వెంటాడుతూ ఉంది చంద్రబాబు గారికి ఫేవర్గా వస్తే మొత్తం కేసులు ఆయన మీద పెట్టబర్త కేసు మాఫీ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఇది వైసీపీలో వణుకుబట్టిస్తుందంట మనం చంద్రబాబు గారిని ఎక్కువ కాలం లోపల ఉంచుదాం అనుకున్నామే జగన్ గారు పదహారు నెలలు ఉంటే ఈయన కనీసం ఇరవై ఉంచుదాం ఉంచుదామనుకున్నామే కానీ కేసు మీద కేసు పెట్టి ఒక కేసులో పేరు వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేద్దాం అనుకున్నామే కానీ ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపట్టలేదే అని బాధపడుతున్నారట వైసీపీ శ్రేణులు అయితే నేను మీకు చెప్పదలుచుకుంది అంటే మీరు చేసిన ఏకైక తప్పు మిమ్మల్ని ఎంటాడుతూ వెంటాడుతూ వెంటాడుతూ ఉంది మీరు అనుకున్నటువంటి ఏదైతే స్ట్రాటజీ ఉందో అది వర్కౌట్ కాకుండా చేస్తుంది ఇంకోటి అసలు మీ అడుగుతున్నాను ఆయన నాలుగు వారాల తర్వాత బెయిల్కి ఎవరు జైలుకి వెళ్తారని చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు వస్తుంది ఆయన బయట ఉంటే మీకుండే భయం ఏంటి అంటే ఎలక్షన్స్ ఎదుర్కోవటం భయపడి చంద్రబాబు గారు బయట ఉంటే రెండోది టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి వీరిద్దరు కలిసి చంద్రబాబు గారు లోపలికి అసలు ఇంకో గొప్ప రాశిని చెప్తున్నా మీకు వినండి అసలు చంద్రబాబు గారి అరెస్ట్కి కారణం ఏందో తెలుసా మీకు చంద్రబాబు గారు కడిపెళ్ళారు యాక్చువల్గా జగన్ గారు మీకు అందరికీ తెలిసిన విషయమే వాయినాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదం ఇస్తూ కుప్పం టార్గెట్ చేశారు కుప్పంలో చంద్రబాబుగా ఓడించాల్సిందని టార్గెట్ చేశారు అది తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు కడపని టార్గెట్ చేశారు కడపలో వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ సునితని జనసేన నుంచి నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ జనసేన టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ఆమె కూడా వీళ్ళతో జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది కాబట్టి ఆమెను జనసేనలో చేర్చుకొని కడప నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి లేదంటే అవినాష్ రెడ్డి మీద ఆయన ఎంపీగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి మీద ఎంపీగాను అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అవినాష్ రెడ్డి మీద ఎమ్మెల్యేగాను పోటీ చే అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా నిలబెట్టాలని చూస్తున్నారు ఆమె కూడా దాదాపు ఓకే చెప్పేసిందంట ఈ విషయం తెలుసుకున్న జగన్ గారు వామో చంద్రనాయుడు గారు బయట ఉంటే ఇలాంటి ప్లాన్ ఎన్నేస్తాడో నాకు అసలుకే ఎసరు వస్తుంది ఇప్పటికే చెల్లి షర్మిలతో పెట్టుకున్న తగదా బయటకు వచ్చేసింది తల్లి విజయంతో పెట్టుకున్న తగదా బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సునీత గారితో పెట్టుకున్న తగాదా సునీత గారు డైరెక్ట్గా వచ్చేసి పోటీ చేస్తే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి ఇది జరగకూడదు చంద్రబాబు గారు బయట ఉంటే ఈ ప్లాన్లు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారిని జైల్లో పంపాలని ప్లాన్ చేశారట వచ్చింది చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు అనేటువంటి కృత ఆయన జైలు పంపాలనే పట్టుదల అక్కడ నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చేసారు మళ్ళా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ యాక్షన్ ప్లాన్ మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు ఆ యాక్షన్ ప్లాన్లు రంగం సిద్ధం చేస్తే జగన్ గారికి ఖచ్చితంగా వణుకుబట్టడం పక్కా ఇంకొకటి ఎప్పుడైతే చంద్రబాబు గారు కడపటూరుకి వెళ్ళారో అక్కడికి కడపలో చంద్రబాబు గారి బ్రహ్మరథం పెట్టారో ఇక నుంచి చంద్రబాబు గారికి ఒక వేవ్ కడప నుంచే స్టార్ట్ అయిందో అని ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మొన్నటి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివిందల్లో కూడా టీడీపీ కాలేటికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎప్పుడైతే అర్థమైందో ఇక చంద్రబాబు గారు బయట ఉంటే మనం ఎలక్షన్ చేయటం కష్టం అని వైసీపీకి అర్థమైపోయి ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం చంద్రబాబు గారిని పంపించారంట ఒకటి దీంట్లో చంద్రబాబు గారిని పంపిస్తే టీడీపీకి ప్రాణాలు ఉండరు పేస్ వాల్యూ ఉండదు అంటే బిగ్ పేసు బై లోపల ఉంటేస్తే పేసు స్టేట్లో తిప్పడానికి ఇంకొకళ్ళు ఉండరు రెండోది ఏంటంటే దొంగ ఒట్టిన మనం చేర్చుకోవచ్చు దాన్ని అడ్డు కూడా టీడీపీ క్యాడర్ అంతా కూడా చంద్రబాబు గారి మీద టీ చంద్రబాబు గారి మీద ఫోకస్ ఉంటుంది మనం గోటం చేర్చుకోవచ్చని కూడా ప్లాన్ తీసుకున్నారట ఇన్ని ప్లాన్లు నడమ చంద్రబాబు అరెస్ట్ చేసి రాబలో పంపిస్తే చేసిన ఒకే ఒక్క మిస్టేకు సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ గారికి చెప్పకుండా చేసినటువంటి ఆ మిస్టేకు వైసీపీని ఎంటాడుతూ 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 ఉందంట ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి ఫేవర్గా తీర్పు వస్తుందా రాదా ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా వాళ్ళకు బ ధైర్యం ఉండ అమిత్ షా గారు ఉన్నారు ఖచ్చితంగా మనకి చంద్రబాబు గారు లోపలికి అంటే బయటకు రాకుండా హెల్ప్ చేస్తారని అనుకున్నారట వాస్తవాన్ని చంద్రబాబు గారు అమిత్ షా గారికి మోడీ గారికి చెప్పే చేశారు జగన్ గారు ఇంత డాస్టేషన్ వాళ్ళు చెప్పకుండా ఏం చేయరు చెప్పే చేశారు కానీ వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు ఇప్పుడు వన్స్ లోకేష్ గారు బయట అయిన తర్వాత వన్స్ పురంధేశ్వర గారు కిషన్ రెడ్డి గారు కలిసి వా ఉన్న వాస్తవం చెప్పిన తర్వాత టీడీపీతో మనం పెట్టుకుంటే తెలంగాణలో కూడా ఓటు వచ్చే పరిస్థితి లేదు ఆ ఓటన్ని కాంగ్రెస్ పోయే పరిస్థితుంది చంద్రబాబు రాజస్థానికల్లా మనం ఉన్నామన్న విషయం జనానికి అర్థమైపోయింది కాబట్టి మనం పిచ్చే ఓట్ మనం స్టాండ్ మార్చాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ కోసం అయితే ఏంది పార్టీ కోసం అయితే అమిత్ షా గారు స్టాండ్ మార్చేశారట మన పవన్ కళ్యాణ్ గారు కలయికలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారట మీరు నాతో ఉంటారా జగన్తో ఉంటారా తేల్చుకుండా తర్వాత సరే మీతోనే ఉంటాను ఎందుకు మన పార్టీ మన ముఖ్యం తప్ప మీతో ఇక ఆది కదా అనే ఉద్దేశానికి వచ్చారట ఇప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు గారు ఒక ఇంకో గొప్ప విషయం తెలుస్తుంది అంటే తెలంగాణ ఎలక్షన్ ప్రచారానికి అమిత్ షా గారు రాబోతున్నారు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు నిజంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఆ రాజకీయ పాటు ఏ రకంగా ఉంటుందో అందరికన్నా తెలిసి బాగా తెలిసిన వ్యక్తి జగన్ గారే ఎందుకంటే ఒకటి జగన్ గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఆ కేసును తిరగదోడతారా ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో పురంజేశ్వర గారు ఆరోపణలు చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తారా అవినాష్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ కేసు ఏమవుతుంది రెండు చంద్రబాబు గారికి ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా సైట్ ట్రాక్ అయ్యి డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందా ఇన్ని భయాలు జగన్ గారిలో వెంటాడుతున్నాయంట మరి చూడాలి ఈ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో జగన్ గారి భయంలో निजमे अवकाश एतुंदो चूड मग